ఈతలపాడులో ఉన్నటువంటి పుల్లబ్బాయి దొరగారి ఇడ్లీ అన్నమాట ఇంత పెద్ద పెద్ద సైజ్ ఇడ్లీలు కేవలం 25 రూపాయలు మాత్రమే అన్నమాట ప్రతి చట్నీ కూడా ఇండివిడ్యువల్ గా చాలా మంచి టేస్ట్ ఉంది మన రెగ్యులర్ గా తినే టిఫిన్ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు చాలా మంచి క్రేజీగా మంచి టేస్టీగా అదిరిపోయింది అంతే హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ ఏజెన్సీ విలేజ్ లో ఓ మంచి బ్రేక్ఫాస్ట్ ను మీకు పరిచయం చేయబోతున్నాను అదే ఈతలపాడులో దొరగారి వేసే అద్దిరిపోయే ఇడ్లీ అన్నమాట ఆ ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుందని నాకైతే చాలా మంది సజెస్ట్ చేశారు సో ఆ ఇడ్లీ కథ ఆ దొరగారి కథ తెలుసుకుని ఆ వేడివేడి ఇడ్లీ టేస్ట్ చేసి వద్దాం రండి రంపచోడవరం మండలం ఏజెన్సీ ఏరియాలో ఈతలపాడు అనే ఊర్లో దొరగారి ఇడ్లీ చాలా బాగా ఫేమస్ అన్నమాట ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ ఇడ్లీ క్రేజ్ ఏంటి అసలు దీని హిస్టరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దొరగారు నమస్కారం అండి మీ పూర్తి పేరు ఏంటండి పూనం బుల్లబ్బాయి దొర బుల్లబ్బాయి దొరగారు పేరు అయితే మాత్రం అదిరిపోయింది మీ పేరు ఎంత బాగుందో మీ ఇడ్లీ కూడా చాలా బాగా ఫేమస్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఎక్కువగా ఏజెన్సీ టూరిజం వచ్చే వాళ్ళందరూ కూడా మీ దగ్గర తిని వెళ్తూ ఉంటారట అసలు ఏంటి ఎంతకాలం అయిందండి మీరు పెట్టి ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు అయింది ఇక్కడే పెట్టారు అంత పూరిపాక ఇదంతా ఇలాగే ఉంది ఫస్ట్ నుంచి ఏంటి మీ ఇడ్లీ అంటే ఎందుకు అంత ఇష్టపడుతుంటారు జనాలు స్మూత్గా ఉంటాయండి ఇడ్లీ ఇలా నోట్లో పెడితే కరిగిపోద్ది నెక్స్ట్ దోశ యాగ్ దోశ ఫేమస్ అనే బజ్జి కూడా ఫేమస్ ఏదైనా క్వాలిటీ చట్నీ అన్ని కూడా బాగుంటాయి చట్నీలు ఎన్ని రకాలు ఉంటాయండి రెండు రకాలండి రెండు రకాలు ఈ సాంబార్లో అయితే దబ్బకాయ చట్నీ కూడా వస్తుంది మొత్తం మూడు చట్నీలు ఉంటాయి దబ్బకాయ చట్నీ అంటే ఇంకా ఫేమస్ బాగా ఫేమస్ ఈ రోజు అయితే లేదు మళ్ళీ వచ్చినప్పుడు తినాలి బాగుంటుందండి సార్ అంతా అంటే గట్ల పొయ్యి మీద చేస్తారండి మొత్తం గట్ల పొయ్యి దానివల్ల బాగా టేస్ట్ వస్తుందండి గట్ల పొయ్యి మీద గట్ల పొయ్యి మీద ఇంతకు ముందు ఏం చేసేవారండి మీరు ఇంత ముందు అట్లా ఉందండి డాబా ఉంది డాబా అది అమ్మాలు చూసుకుంటున్నారు మేము సొంతంగా ఇలా పెట్టుకున్నారు ఆటో మీద వస్తున్నారు ఆటో కూడా నడుపుతారు మీరు ఆటో మీద వస్తామండి మరి ఆటో నుండి రావాలండి అక్కడ నుండి మళ్ళీ ఆటో నడుపుతారా మధ్యాహ్నం నుంచి ఇంకా సామాన్లకి ఇట్లకి ఈ హోటల్ టైమింగ్స్ ఏంటండి ఆరు నుండి పదకొండు పదిన్నర వరకు ఉంటుంది పదిన్నర పదకొండింటి వరకు ఉంటుంది ఒకసారి అటు ఇటు అంటే అదేలేండి అదే ఒకసారి అటు ఇటు ఉంటుంది ఇక్కడ తింటే ఇంట్లో ఉన్నారు తృప్తిగా ఉంటుంది మెయిన్ ఎక్కడ అన్ని దిక్కులు ఉంటాయి కానీ సాటిస్ఫై అవ్వదు ఇక్కడ తింటే ఇంకా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని అనుభవం అభిప్రాయం అంతే ఇంట్లో తిన్నట్టు ఉంటుంది హ్యాపీగా తిన్నందుకు కూడా తృప్తిగా ఉంటుంది అనేసి అదొక విధంగా ఫీల్ అవుతుంది ఎవరెవరు చేసుకుంటారండి మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా మా చెల్లి అవుతుంది మేమే ఉంటాం ఇక్కడ మీ చెల్లి మీ వైఫ్ మీరు అంతే ఏమేమి టిఫిన్లు ఉంటాయండి అంటే ఇడ్లీ బాగా ఫేమస్ అని విన్నాను ఇడ్లీ దోశ బజ్జి దోశ ఉంటుంది దోశలు ఎన్ని రకాలు ఉంటాయండి దోశలో ప్లేన్ ఉల్లి ఎగ్ మూడు రకాల దోశలు ఉంటాయి తర్వాత బజ్జి మైసూర్ బజ్జి అన్నీ కూడా ఈ పొయ్యి మీదేనా పొయ్యి మీద అన్నీ కూడా పొయ్యి మీద పొయ్యి మీదే చేస్తారు ఎక్కడెక్కడి నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు రాజమండ్రి ఇలాగ కాకినాడ అలాగా ఇలాగ మాడిమల్లి సింతూరు వీరపురం అటు నుండి కూడా నాకు తెలిసి హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇట్లా వచ్చే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఆగుతారండి టూరిస్టులు ఆగుతూ ఉంటారు ఎక్కడ అడ్రస్ ఇది ఇది ఈతలపాడు అనే గ్రామం ఈతలపాడు అంటే చూడాలి మండలం ఈతలపాడు గ్రామం రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అందరికి ఐడెంటిఫికేషన్ కింద ఉంటుంది రేట్లు ఎలాగండి రేట్లు ఎంత ఉల్లి దోశ అయితే 30 అండి ఉల్లి దోశ 30 ఎగ్ అయితే 40 ఎగ్ 40 ప్లేట్ ఇడ్లీ వచ్చి 25 ప్లేట్ ఇడ్లీ 25 బజ్జి 25 ప్లేట్ బజ్జి 25 ఇడ్లీ అయితే 25 అన్నమాట అయితే ప్లేట్కి ఎన్ని వస్తాయండి ఇడ్లీలు నాలుగు అండి నాలుగు ఇడ్లీలు వస్తాయి బజ్జి అయినా నాలుగు వస్తాయి
శనివారం ఆదివారం అయితే ఇంకా కంటిన్యూగా టూరిస్ట్ శనివారం ఆదివారం అయితే శనివారం ఆదివారం ఖాళీ ఉండదండి బాగా ఎక్కువగా అంటే టూరిజులు వస్తారు నెక్స్ట్ చుట్టుపక్కల విలేజ్ నుండి ఇలాగా రాజమండ్రి ఇటు అడదిగల గంగవరం ఇటు నుండి కూడా వస్తారండి ఇలాగా రాజమండ్రి ఏదైనా ప్రయాణం మీద వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగుతారు ఆగి తినేసి ఇలాగ వెళ్తారండి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ వెళ్తారు ఎంప్లాయీస్ కూడా అందరూ అక్కడ బయదేళ్ళి ఇక్కడ తినేసి వాళ్ళు మినపప్పు తొక్క రోజు పొద్దున్న తెల్లవారుజామున ఫ్యామిలీ అందరూ వచ్చేస్తారు మళ్ళీ అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం ప్రిపరేషన్ చేసుకుంటాం చేసుకోవాలి ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ బజ్జీ ఉంటుందండి ఎగ్ దోశ ఒకటి ఫేమస్ ఉంటుంది ఇడ్లీ చాలా ఫేమస్ అండి ఇడ్లీను టమాటా చట్నీ ప్లస్ కొత్తిమీర అండి చాలా ఫేమస్ ఉంటుంది అసలు డిమాండ్ ఎక్కువ ఉంటుందండి దొరకదు చాలామంది ఫోన్ చేసి బుక్ చేసుకుంటుంటారు 8 గంటల నుంచి కాల్ ఉండదండి మ్యాక్సిమం చాలామంది దొరకకుండా వెళ్ళిపోతారు చాలామంది వెయిటింగ్లో ఉంటారండి అంత ఫేమస్గా ఉంటుంది ప్లేట్లు కూడా అవైలబుల్ అండి 20 రూపీస్ అండి ప్లేట్ ఇడ్లీ ఎగ్ దోశ 30 రూపాయలు అండి బజ్జీ 4 బజ్జీ 20 రూపాయలు అండి ప్లేట్ అవైలబుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ ఈ టేస్ట్ మళ్ళీ ఎక్కడ కూడా దొరకదు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి తింటూ ఉంటారు తక్కువ రేటు చట్నీ టమాటా చట్నీ వేరుశనగ చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఎక్కువ టూరిస్టులు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఎక్కువగా ఆగుతారు ఉంటారు దానివల్ల ఏంటంటే తక్కువ రేటు కూడా టిఫిన్ దోశ అయితే ఇంకా చాలా బాగుంటుంది దోశ ఎక్కడ దోశ చేస్తారు బొంబాయి చట్నీ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి చింతూరు నుంచి అలాగే రంపచోడవరం నుంచి ఇటు సైడ్ రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు కూడా అందరు ఇక్కడ ఆగి మరి తిని సంతోషంగా వెళ్తుంటారు ఎందుకంటే 5-స్టార్ హోటల్కి మించిపోయి ఉంటుందండి క్వాలిటీ అంత బాగా ఉంటుంది ఇడ్లీ అయినా తినడానికి నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుంది అలాగే మరి దోశ అయినా కూడా చాలా బాగా వేస్తారు అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా ఉంటుంది చక్కగా తినడానికి చాలా బాగుంటుంది అలాగే రేట్లు కూడా వచ్చి 4 ఇడ్లీ 25 రూపాయలు అలాగే దోశ 30 రూపాయలు ఉల్లి దోశ ప్లెయిన్ దోశ 20 రూపాయలు అలాగే 4 బజ్జీ 25 రూపాయలు ఏ వాహనం చేరి అక్కడ ఆగి టిఫిన్ చేస్తే ఒక సంవత్సరం పోయేసరికి వచ్చి ఆగి టిఫిన్ చేస్తారండి ఇడ్లీ మట్టికి సూపర్ 4 బజ్జీ 25 రూపీస్ అండి 4 ఇడ్లీ 25 రూపీస్ ఎగ్ దోశ 40 మామూలు దోశ ఉల్లి దోశ 30 ప్లెయిన్ దోశ 20 రూపాయలు అండి నేనైతే ఇప్పుడు తనని టేస్ట్ చేస్తే ఒక సంవత్సరం పోయి అదే టేస్ట్ కాపాడుతుంది కదా ఆ రకమైన ఆ టేస్ట్ని ఎక్కడ వచ్చానండి ఇదేంటి ఇది మనసులో మాట ఉంది ఏజెన్సీ ప్రాంతమైన ఈతలపాడులో ఉన్నటువంటి పుల్లబ్బాయి దొరగారి ఇడ్లీ అన్నమాట ఇడ్లీ మీకు లుక్ చూస్తే అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ లుక్ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తింటున్నప్పుడు చూశాను ఇక్కడ ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా లుక్ కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందని చాలామంది ఇప్పటికే సజెస్ట్ చేశారు అంతేందుకు ఈ రాజమండ్రి రంపచోడవరం లేకపోతే మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఈతలపాడులో ఆగి ఈ బుల్లబ్బాయి గారి ఇడ్లీ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్తుంటారు చాలా అంటే చాలా క్రేజ్ అన్నమాట అందులోనూ పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లి పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది వీకెండ్స్ వచ్చినా లేకపోతే సెలవులు వచ్చినా ఆ టైంలో అయితే ఈ ఈతలపాడు ఇడ్లీ దగ్గర కూడా అసలు ఖాళీ ఉండదన్నమాట
మార్నింగ్ టైం వస్తే మాత్రం ఈజీగా మీకు ఈ లొకేషన్ అయితే ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఎందుకంటే కిటకిటలు ఆడుతూ ఉంటుందన్నమాట. ఒక చిన్న పూరిపాకు ఉంటుంది, అది కూడా వెదురు బొంగులతో కట్టు ఉంటుంది, వెదురు బద్దలు వెదురు బొంగులతో కట్టు ఉంటుంది. ఆ లోపల ఒక మట్టి పొయ్య, అందులో కట్టెలతో వేడివేడిగా ఇడ్లీలు దోశలు ప్రిపేర్ అవుతూ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా ఇడ్లీ వాయి తీస్తూ ఉంటారు, ఆ పక్కనే దోశలు వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మైసూర్ బజ్జీ ఉంటుంది. దోశల్లో మూడు రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఇడ్లీ అయితే చాలా బాగా ఫేమస్ అని చెప్పారు కాబట్టి నేనైతే ఇడ్లీనే చూస్ చేసుకున్నాను. రెగ్యులర్గా అయితే రెండు రకాల చట్నీలు ప్రతిరోజు రెగ్యులర్గా ఉంటాయి. అప్పుడప్పుడు మీకు ఎక్స్ట్రా బోనస్ ఆఫర్ ఏంటంటే అనమాట, వీళ్ళ దగ్గర దబ్బకాయ చట్నీ ఉంటుంది. అదైతే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుందన్నమాట. సమ్మర్లో అయితే మాత్రం కంపల్సరీ ఉంటుందట, రెగ్యులర్గా అయితే మాత్రం ఉండకపోవచ్చు అంటున్నారు. బట్ ఆ దబ్బకాయ చట్నీకి చాలామంది ఫిదా అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట. దాంతోపాటు చక్కగా కారపొడి వేసిస్తారు. నాలుగు ఇడ్లీలు, చాలా పెద్ద పెద్ద సైజు. ఇడ్లీ సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇంత పెద్ద పెద్ద సైజు ఇడ్లీలు కేవలం 25 రూపాయలు మాత్రమే అన్నమాట. సరే టేస్ట్ అయితే చేద్దాం. నోరు ఊరుతుంది ఇడ్లీని చూస్తుంటే. కట్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్గా ఇడ్లీ పీస్ అయితే కట్ అవుతుంది అన్నమాట. ఇదైతే మామూలు రెగ్యులర్ పప్పు చట్నీ, పప్పు చట్నీతో టేస్ట్ చేద్దాం. చక్కగా తాలింపులు ఇవన్నీ, ఏదైనా టిఫిన్తో ఆ చట్నీని ఫీల్ అవ్వాలంటే మాత్రం చట్నీ నంచుకుని కాదు ముంచుకుని తింటే బాగుంటుందని నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడనమాట. అందుకనే ముంచుకుని మరీ తింటాను. సూపర్, మంచి లైట్ స్పైసీ, సూపర్ కమ్మదనం అనమాట. అఫ్కోర్స్ ఇడ్లీ ఇంకా అలా స్మూత్గా దిగిపోతుంది. కొంచెం కారపొడి నీట్గా అద్ది చట్నీ నంచి నీట్గా ఇలా కారపొడి అద్దుకుని ఆ టేస్ట్ ఫీల్ అవుతుంటే మాత్రం అమోఘం అంతే. ఇక్కడ ఇంకొక క్రేజీ చట్నీ, జనరల్గా టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ విడివిడిగా చూస్తున్నాం. ఇక్కడ టమాటా కొత్తిమీర కలిపి ఒక చట్నీ తయారు చేశారు. సూపర్ డబుల్ ఫ్లేవర్ అన్నమాట. ఆ కొత్తిమీర అలాగే ఆ టమాటా ఈ ఫ్లేవర్లో మళ్ళీ అందులో కరివేపాకు ఎండుమిరపకాయలు వేశారు చక్కగా. ప్రతి చట్నీ కూడా ఇండివిజువల్గా చాలా మంచి టేస్ట్ ఉంది. అంటే ఇడ్లీ ఎంత సాఫ్ట్ స్మూత్, దానికి ప్రత్యేకంగా అంటే దీన్ని మనం పాతకాలంలో ఇళ్ళల్లో ఇడ్లీ వేసుకునేటప్పుడు ఏదైతే మినప్పప్పు పొట్టు తీసి ఎట్లయితే తయారు చేసుకునే వాళ్ళమో అట్లా ఇడ్లీ ప్రిపరేషన్ అయితే ఉంటుందట. మనకి ఇప్పుడైతే రెగ్యులర్గా మన ఇళ్లలోనే కాదు బయట హోటల్స్లో కూడా రెడీమేడ్ మినప్పప్పు ఏదో వచ్చింది కదా దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. బట్లో ఇంకా ఇక్కడ ఆ ఓల్డ్ స్టైల్ వాడడం, అట్లాగే ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ పద్ధతిలో ఒక మట్టి పొయ్య కట్టెల మంట మీద ఈ ఇడ్లీ ఉడకడం వల్ల ఆ టేస్ట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్. అంటే మనం రెగ్యులర్గా తినే టిఫిన్ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు. చాలా మంచి క్రేజీగా మంచి టేస్టీగా అదిరిపోయింది అంతే. జనరల్గానే మొత్తం ఈ ఏరియా అంతా కూడా చాలా పచ్చగా ప్రకృతి రమణీయతతో కలకలాడుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కలంతా కూడా కొండలు, కొండల ప్రాంతంలో ఒక రోడ్డు అట్లా వెళ్తూ ఉంటారు వెహికల్స్. ఆ పక్కనే ఈ పూరిపాకలో క్లైమేట్ కూడా చాలా చల్లచల్లగా ఉంది. ఇట్లాంటి క్లైమేట్లో జనరల్గానే ఇక్కడ ఎక్కువగానే కూల్ కూల్గానే ఉంటుంది. అంటే ఎంత ఎండగా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కలన్నీ చెట్లు, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చల్లగా ఉంటుంది. ఇట్లాంటి క్లైమేట్లో ఇట్లాంటి వేడివేడి ఇడ్లీ, ఇలాంటి మంచి స్పైసీ చట్నీలు, కమ్మటి చట్నీలు, కారం కారంగా ఉండి కారపొడి నంచుకుని తింటుంటే స్వర్గంగా అనిపిస్తుంది అంతే. ఫుడ్ లవర్స్కి అయితే మాత్రం అంటే ఫుడ్ని ఆస్వాదించాలి, ఏదో ఆకలి తీర్చుకోవడానికి కాకుండా ఫుడ్ని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. అలా కరిగిపోతుంది, ఎంత తిన్నా నాలుగు ఇడ్లీలే కాదు ఎన్ని ఇడ్లీలనే తినేచ్చు. వీళ్ళ దగ్గర ఇడ్లీ అని మాత్రమే కాదు దోశలు ఉంటాయి. ప్లెయిన్ దోశ అయితే 20 రూపాయలు, ఉల్లి దోశ అయితే 30, ఎగ్ దోశ అయితే 40 రూపాయలు అన్నమాట. అవి కూడా చాలా క్రిస్పీ క్రిస్పీ లుక్లో అదిరిపోతే దోశలు, దాని మీద కూడా కారపొడి ఇవన్నీ వేసి చాలా క్రేజీగా కాలుస్తారు, అదిరిపోద్ది. ఇటు పక్క ఎంప్లాయీస్ కానీ లేకపోతే టూరిస్టులు కానీ ఎవరైనా సరే చాలామంది అంటే ఇటువైపు వెళ్ళేవాళ్ళే కాదు ఈ చుట్టుపక్క విలేజ్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఉదయాన్నే ఈ టిఫిన్ని హ్యాపీగా ఆస్వాదించారు. యాక్చువల్గా కొంచెం దబ్బకాయ చట్నీ ఉంటే అది కూడా సర్వ్ చేశారు, బోలకు ఉండిపోయింది అది, ఎక్కువ లేదట. ఈ దబ్బకాయ చట్నీ అయితే మాత్రం చాలా ఒక రకమైన స్వీట్నెస్, కమ్మదనం యాడ్ అయ్యి దబ్బకాయ చట్నీ నిజంగానే చాలా క్రేజీగా చాలా టేస్టీగా ఉంది. ఈ ఈతలపాడు అయితే గోకవరం దాటిన తర్వాత మీకు కొమరవరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ కొమరవరం దాటిన తర్వాత ఈతలపాడు బోర్డు అయితే ఉండదన్నమాట. ఉదయం అయితే జనం అయితే ఉంటారు, కానీ సీతపల్లి బాపనమ్మ గుడి దాకా వెళ్ళాల్సిన లేదు. దానికంటే ముందే 3 కిలోమీటర్ల ముందే ఈ ఈతలపాడు ఉంటుంది. ఇక్కడ మంచి ఈ టేస్టీ టేస్టీ ఇడ్లీ కూడా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం అంటే రాజమండ్రి నుంచి
రంపచోడవరం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కొమరవరం దాటిన తర్వాత మెల్లిగా అడుగుతూ వస్తే ఈతలపాడు అనేది కనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ ఈతలపాడు బుల్లబ్బాయి దొరగారి ఇడ్లీ లొకేషన్ అయితే వీళ్ళకి లేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను ఆల్రెడీ, ఆ క్రియేట్ చేసిన లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ గూగుల్ లొకేషన్ కూడా మీరు ఫాలో అవుతూ రావచ్చు. ఇక్కడ మాత్రం జియో బిఎస్ఎన్ఎల్ తప్ప మరే ఇతర నెట్వర్క్ అయితే ఇక్కడ పనిచేయదు. జియో బిఎస్ఎన్ఎల్ బెటర్గా వర్క్ చేస్తుంటాయన్నమాట. ఎయిర్టెల్ అయితే మాత్రం అసలు మొత్తం పడుకుంటుంది అన్నమాట, అందులో డౌటే లేదు. ఇక్కడ దొరికే ఇడ్లీ కానీ దోశలు కానీ బజ్జీలు కానీ ఆల్మోస్ట్ అదిరిపోతాయట. నాకైతే ఇడ్లీ పిచ్చ పిచ్చగా నచ్చింది అన్నమాట. ఇది ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈతలపాడులో ఉన్నటువంటి బుల్లబ్బాయి దొరగారి ఇడ్లీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.